బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8. ఈ షో రసవత్తరంగా సాగుతుంది. ఈ సీజన్లో ఎన్నడూ చూడని, ఎవరు ఊహించని ట్విస్టులు చోటు చేసుకోవడంతో బిగ్ బాస్ లవర్స్ షోపై మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో షోపై ఇంట్రెస్ట్ పెరిగింది. హైయెస్ట్ టీఆర్పీతో దూసుకెళ్తుంది. అయితే బిగ్ బాస్ షోలో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. బిగ్ బాస్ సీజన్ 8 అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ మంచి ఆదరణ వస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా 8 మందిని షోలోకి ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు బిగ్ బాస్ మేనేజ్మెంట్. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ షో కాస్త జోష్ పెరిగింది. గేమ్స్లో తన సత్తా చాటుతున్నారు. దీంతో గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. అలాగే లవ్ స్టోరీస్ కూడా స్టార్ట్ అయ్యాయి. వారి రొమాన్స్ చూడటానికైనా చాలామంది ఈ షోను వీక్షిస్తున్నారు. మొత్తానికి బిగ్ బాస్ బుల్లితెర ప్రేక్షకులను మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. 10వ వారం ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేషన్ ప్రక్రియ ఉండబోతుందని, ఈ వారం ఒకరు కాదు ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లను ఒకేసారి ఎలిమినేట్ చేయబోతున్నారని తెలుస్తుంది. అందులో మొదటిగా గంగవ్వను ఎలిమినేట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ వైల్డ్ కార్డుతోనే బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో తొలి రోజు నుంచి యంగ్ కంటెస్టెంట్లతో పోటీ పడి మరీ టాస్క్ ఆడి గెలుస్తుంది. ఆరోగ్య కారణాల వల్ల గంగవ్వను సెల్ఫ్ ఎలిమినేట్ చేస్తారని తెలుస్తుంది. ఇక ఓట్ల పరంగా చూస్తే ఈ వారం ఎవరూ ఊహించని విధంగా గౌతమ్ అత్యధిక ఓట్లు సాధించి టాప్ ప్లేస్లో నిలిచాడు. ఆ తర్వాత స్థానాలలో నిఖిల్, ప్రేరణ గెలిచారు. ఇక తర్వాత 4 స్థానాలలో విష్ణుప్రియ, యష్మి, పృథ్వీ, హరితేజ నిలిచారు. ఈ లెక్కల ప్రకారం చూస్తే నిఖిల్, గౌతమ్, ప్రేరణ సేఫ్ ప్లేస్లో నిలవగా డేంజర్ జోన్లో విష్ణుప్రియ, యష్మి, పృథ్వీ, హరితేజ ఉన్నారు. తక్కువ ఓట్లు రావడంతో ఈ వారం హరితేజ ఎలిమినేట్ కావచ్చని తెలుస్తోంది. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియాలంటే ఆదివారం ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.